అచ్చెన్నాయుడు గారు సీనియర్ లీడరు, ఆయన ఎన్నో సంక్షోభాలు చూశారు తెలుగుదేశం పార్టీలోనే, అటు ప్రజల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకుడు. మరి ఇటువంటి వ్యక్తి అలసత్వానికి గల కారణం ఏంటి సార్? గత 100 రోజుల పాలనలో మధుసూదన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు మరి ఆయన వ్యాఖ్యల మీద మీరు విభేదించారు అని చెప్పేసి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఆయన అలసత్వం? మంత్రి ఉన్నాడంటే ఆ మంత్రి జిల్లాకి వెళ్ళి సమీక్ష సమావేశం పెట్టడమేనా? గతంలో చేసినటువంటి మంత్రులంతా పెట్టారా? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎన్ని రోజులైంది? 100 రోజులైంది కేవలం. ఇప్పుడు 3 నెలలే అయిందయ్యా, ఇంకా ఎన్ని నెలలు ఉంది? 57 నెలలు ఉంది. జిల్లాలో సమీక్ష సమావేశం పెట్టేది ఆ శాఖ మంత్రి కాదు, జిల్లాలో సమీక్ష సమావేశం పెట్టేది ఆ జిల్లా బాధ్యుడు ఉంటాడు, ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు. ఒక డిస్ట్రిక్ట్ అథారిటీ ఉంటుంది, ఏది రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి జిల్లా సమీక్ష సమావేశానికి. ఈ మంత్రి ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఇవ్వాల, అతను వచ్చి అక్కడ ఉన్నటువంటి జడ్పీతో సమావేశమై అక్కడ తీసుకుంటాడనమాట ఇన్ఛార్జ్ మంత్రుల ఎంపిక. ఇంకా జరుగుతోంది కసరత్తు అంతా కూడా. ఇప్పుడేంటి, తను అక్కడ రాష్ట్ర పరంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పరంగా వ్యవసాయ శాఖతో సమీక్ష చేస్తారు. మంత్రి చేయకుండా ఎందుకు ఉంటారు? అటు ఉద్యాన శాఖతో చేస్తారు, ఇటు వ్యవసాయ శాఖతో చేస్తారు. ఇదేంటి ఇవాళ అచ్చెన్నాయుడు సీనియర్ మోస్ట్, ఆయన ఏంటి ఇప్పుడు 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు, ఇదే మంత్రి పదవి ఆయనకేం కొత్త ఏమీ కాదన్నమాట. ఇవాళ అటు ఈ మంత్రిమండలిలో అందరూ ఉన్నారు. మనం చూసాం గత మంత్రులకి ఈ మంత్రులకి తేడా ఏంటి అంటే వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు ప్రజల్లో లేరు. వీళ్ళు బాధల్లో బాధితులకు అండగా ఉన్నారు. ఇక్కడే నిన్నే కనపడింది బుడమేరు క్లాసికల్ ఎగ్జాంపుల్. ఏది, మొత్తం 15 మంది మంత్రులు ఉన్నారు బెజవాడలో ఈ 12 రోజులు. 32 మంది సీనియర్ ఐఏఎస్లు. ఐఏఎస్లు ఎప్పుడైనా ఇలా జనంలో ఉన్నారా? నీకు మనం చూసాం ఎవరు ఆయన, మనం మొత్తం తిరిగాడు అన్ని చోట్ల వెళ్ళి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. ఎవరు? రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇలా ఇవాళ ఒకవైపేమో ఐఏఎస్లలో బాధ్యత పెంచారు, ఏది మరోవైపేమో మంత్రుల్లో ఒక పోటీ తత్వం తెచ్చారు, ఒక కాంపిటేటివ్ స్పిరిట్. వెనకబడితే వెనకే పడిపోతారు. ఏ మంత్రులైతే వెనకబడతారో వాళ్ళు వెనకబడతారు. నిన్న జరిగినటువంటి కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? ముఖ్యమంత్రి అందరికీ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. ఏ మంత్రి పనితీరే కాదు, ఏ ఎమ్మెల్యే పనితీరు ఏంటి అనేది కూడా చెప్పిన పరిస్థితి. జనసేన మంత్రులది పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. మొన్న జరిగిన కేబినెట్ భేటీలో ఈ మంత్రుల పనితీరుపైనే ప్రోగ్రెస్ షీట్లు ఇచ్చారన్నమాట. ఇవాళ ఒకవైపు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు, ఆయన మంత్రిమండలి, ఎమ్మెల్యేలు నిత్యం జనంలో ఉండాలనే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రాం ఇచ్చారు 100 రోజుల సెలబ్రేషన్స్లో భాగంగా. వీళ్ళు ఏం చేశారు, ఈ 6 రోజులు ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. ఈ 6 రోజులు ఆ ఎమ్మెల్యే, ఆ మంత్రి ఆ నియోజకవర్గంలో ఉండాలి. తను ఈ తన ప్రభుత్వం ఈ 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తెలియజేయాల. ఇవాళ ఏంటి, పెన్షన్లు పెరిగాయి. గతంలో ఇదే పెన్షన్ 1000 రూపాయలు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టింది? ముక్కి ముక్కి 4 ఏళ్ళు 250 పెంచుకుంటూ వెళ్ళారు 1000 రూపాయలు. అదే ఇవాళ అటు అటు యువతను అడ్రస్ చేస్తున్నారు, యువత సమస్యలు వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రక్షాళన ప్రారంభమైంది, తిరుపతి నుంచే ప్రక్షాళన ప్రారంభమైంది. మొత్తం రెవెన్యూ శాఖ ప్రక్షాళన, అటు ఐఏఎస్లు, ఇటు ఐపీఎస్లు, పోలీసు శాఖ ప్రక్షాళన. మనం చూసాం ఏంటి, 2 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు 5 ఏళ్లలో. 22A నిషిద్ధ జాబితా నుంచి తప్పించి అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఏ విధంగా కబ్జాలకు గురై 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. అంటే ఎంతగా అక్కడ భూ మాఫియాగా తయారైందో మనకు అక్కడే కనపడుతోంది. ఇవాళ ఏంటి, నిజమైనటువంటి ఆ బాధితులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రతి ఒక్కడి దగ్గర అర్జీ తీసుకుంటోంది, దానిపైన చర్యల్ని చేపడుతోంది అన్నమాట, దానిపైన మళ్ళా ఇస్తోంది. ఇది చూసి ఇది కన్ను కొట్టి కన్నెర్ర చేస్తోంది ప్రతిపక్షం. ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో ఇవ్వటం లేదు మాకు ఆరోపణలు చేయడానికి అని అంటున్నారు సార్. అనే దీంతో ఇవాళ షర్మిల కూడా మాట్లాడింది, ఏదో పెద్ద ధర్నాలాగా పెట్టి జగన్మోహన్ రెడ్డి చెల్లి కూడా ఏమంది, ఇది మంచి ప్రభుత్వమా అని ఆమె ప్రశ్నిస్తోంది. ఇలా ఏదో స్వల్ప విషయాలు కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే అదొక విజయమా? స్టీల్ శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ సందర్శిస్తే అదొక విజయమా అంటోంది? ఏ విజయం కాదా? మీ హయాంలో స్టీల్ ప్లాంట్, స్టీల్ మినిస్టర్ ఎందుకు రాలేదు విశాఖ ప్లాంట్కి?
కుమారస్వామి వచ్చాడు, వాళ్ళకి భరోసా ఇచ్చాడు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము, ఆపేలా చేస్తామనే ఒక భరోసా ఇచ్చారు. అది జరుగుతోంది. ఏది అది ప్రాసెస్లో ఉంది. అది జరిగేది జరుగుద్ది. ప్రధాని వచ్చారు ఇవాళ్ళే అమెరికా నుంచి, దానిపైన మళ్ళీ సమీక్ష చేస్తారు. ఈలోపు అక్కడ గందరగోళం చేసేసి రెచ్చగొడితే ఏమవుతుంది? ఇప్పుడు ముళ్ళ మీద గుడ్డ ఆరేశారు. జాగ్రత్తగా తీయాలి, తప్పిక మనం లాగితే చిరిగిపోద్ది అన్నమాట. ఇది చూసి కన్నుగుట్టి ఇవాళ ఏం చేస్తున్నారు, కౌంటర్ పూజలకు పిలిపించాడంట. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున 28వ తారీఖు ఆయన తిరుపతి వెళ్తున్నాడంట. ఖాళీ నడకన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుపతి వెళ్ళి మరి కరుణాకర్ రెడ్డి లాగా ప్రమాణం చేస్తాడు ఆయన కూడా. ఆవు నెయ్యిలో పంది కొవ్వు కల్తీ జరగలేదని మెట్ల మార్గమున ఖాళీ నడకన జగన్మోహన్ రెడ్డి 28న నేను వెళ్తున్నాను, మొత్తం వైసీపీ శ్రేణులంతా ఆలయాలన్నింటిలో కౌంటర్ పూజలు చేయాలి, కూటమి ప్రభుత్వం మహాపాపం చేసిందంటే దొంగే దొంగ దొంగ అనడమా?